కరాటే కళ్యాణి గారు ఒక హరికథ ఆర్టిస్టుగా మరి మళ్ళీ అంత సౌమ్యంగా అంత సంప్రదాయబద్ధంగా హరికథ నేర్చుకోవాలని ఎలా అనిపించింది? పాత్ర ఉంటుందండి, ఆ పాత్రలో మీరు వాటర్ వేసారనుకోండి, వాటర్ మీరు ఐస్ క్యూబ్స్ కావాలి, మీరు ఒక ట్రైలర్ ఇస్తే ఐస్ క్యూబ్స్ అవుతాయి, అది ఒక గ్లాస్ వేసారనుకో గ్లాస్ ఆకారంలో వస్తుంది, అలాగే ఏది మీకు కావాలో అలా అవుతాం. ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా నేను ఇండస్ట్రీకి వెళ్ళాను, ఇండస్ట్రీకి వెళితే ఆర్టిస్ట్గా నేను గయ్యల క్యారెక్టర్ చేయాలి, అక్కడ నేను సాఫ్ట్వేర్ చేస్తానంటే పక్కకి వెళ్ళమ్మా అంటారు, అది చేయకూడదు. అక్కడ హరికథ చెప్పేటప్పుడు శాంటిటీతో హరికథ అనేది నువ్వు ఫీల్ అయ్యి స్వామి కోసం నువ్వు పాడేటప్పుడు అది ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి, అన్ని విధాలుగా నీకు బయట జనాల కోసం ఏది చేయక్కర్లేదు, మనకు మనం ఫీల్ అయితే ఆటోమేటిక్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది. అది నేను చెప్పేది, అప్పుడు ఆ స్వామి నువ్వు ఎదురుగా ఉన్నాడని ఊహించుకుంటే ఆటోమేటిక్గా శాంటిటీ మీకు ఆ ఫీల్ వస్తుంది. నేను అంత సౌమ్యంగా ఉన్నానంటే నా సౌమ్యం లేకుండా అమ్మాయి అంటేనే కొంచెం సౌమ్యం ఉంటుంది. ఇప్పుడు నాకు యాక్చువల్గా కరాటే చేసేటప్పుడు రఫ్ అయిపోతాయి చేతులు, నాకేంటంటే డ్యాన్స్ కూడా సేమ్ టైం నేను సైమిల్టేనియస్గా నేర్చుకున్నాను. డ్యాన్స్ నేర్చుకున్న ఇది హ్యాండ్ ఇలా ఉంటుంది వంపు తిరిగి హ్యాండ్, ఇది ఒక స్టైల్గా మేము ఇట్లా చేయి పెడతాం లేదా ఇలా చేస్తాం ఇలా. ఈ డ్యాన్స్ చేసేప్పుడు ఈ పోజ్ వల్ల ఇలా చేయొచ్చు, కరాటే అన్నప్పుడు ఇలా పెడతాం, దీనికి దేనికి తేడా ఉంటుంది. అది మన మన మనలో ఉన్న క్వాలిటీస్ మనకి ఇన్బెల్ట్ కొన్ని ఉంటాయి, ఇన్బెల్ట్ వచ్చేస్తాయి. మనల్ని డిజైన్ చేసి పంపించిన వాడికి తెలుసు ఆ బెల్ట్ ఆయన ఇన్బెల్ట్ ముందే మనకు డిసైడ్ చేసి డిజైన్ చేసి నీ లైఫ్ ఇది, నీ పరిస్థితి ఇది, నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇది నేర్చుకో అని మనకి ఏం తెలుసు. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏమైనా అంతా ఆయన దయ. కాబట్టి నాకు డాన్స్ నేర్పినా హరికథ నేర్పినా అమ్మా నాన్నకి ఆ ప్రేరణ కలిగించినా అంతా పై వాడిదే, ఆయన నేర్పించాడే నేర్చుకున్నాను, నాకు తెలిసింది నేను ప్రదర్శిస్తున్నాను. ఏదైనా సరే ఇప్పుడు నాకు కోపం వచ్చింది, దేవాలయాల గురించి కోపం వచ్చింది, గట్టి కోపం వస్తుంది నాకు రౌద్ర ప్రదర్శన అంతే, అది ఆటోమేటిక్గా మనం నవరసాలు మనలో ఉంటాయండి, ప్రతి మనిషిలో నవరసాలు ఉంటాయి. డాన్సర్స్ మాత్రం వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు, అంటే వాళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు. మన మీ దగ్గర ఉండదా మీ కోపం వచ్చింది, మిమ్మల్ని ఎవరైనా కొట్టాలనుకోండి, ఎందుకు కొట్టు అంటారు మీరు, ఏమ్రా అంటారు, అదే అది కామన్, అది మనం చెప్పక్కర్లేదు, ఇన్బెల్ట్ ఉన్నది వస్తుంది. ఇప్పుడు మరి ఆ హరికథ ఎంత శాంతంగా చెప్పారంటే హరికథ హరికథ అలాగే చెప్పాలి, ఫైటింగ్ ఫైటింగ్ ఇలాగే చెయ్యాలి, పాట పాట అలాగే పాడాలి. రైట్, రఫ్గా ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటారండి హరికథ ఆర్టిస్ట్గా? 13 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నానండి హరికథలు, లెక్కలేవు, చాలా వందలు వేలు చెప్పుకుంటాను హరికథలు. అప్పట్లో వందలు చెప్పాను, అప్పుడు వేలని చెప్పను, వందల సంఖ్యలో చెప్పాను అప్పట్లో. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చినా కూడా నేను వదలకుండా చెప్తున్నాను. చాలామందికి హరికథలు లేదా బుర్రకథలు వీటి పట్ల కొంత చిన్న చూపు ఉంటుంది. ఈ చెప్ప హరికథ అనేటువంటి ఒక మాట మీ ముందు ఎవరైనా అలా మాట్లాడితే వాళ్ళకి గట్టిగా మీరు ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎవరైనా మాట్లాడితే ముందు క్లాస్ పీక్తా ఫస్ట్, నువ్వు ఒక పని చేయి, నేను ఒకటి పాడతా, నువ్వు పాడు, లేకపోతే నీకు వచ్చింది నువ్వు చెప్పు, చిన్న వచ్చిన చెప్పు, తడబడకుండా చిన్న రాసిస్తా, అప్పుడు నువ్వు ఆపు హరికథను, లేకపోతే ఏంట్రా హరికథను ఎగతాడు చేయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడానికి ఎవరు, నువ్వు ఎంత కష్టమైన ప్రక్రియ నీ దీని గురించి తెలుసుకో ఫస్ట్. తెలిసినప్పుడు నువ్వు హేళన చేయాలంటే నీ అర్హత ఏంటి ఫస్ట్, నువ్వేంటి అని అడుగుతాను నేను వాళ్ళకి ముందు. ఒకసారి 10 నిమిషాలు బుర్ర తినేసిన తర్వాత అమ్మానికి నమస్కారం అని వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ త్రివిక్రమ్ గారు కూడా 10 పైసలు కూడా హరిదాస్ ఎంతసేపు హరికథ చెప్పినా పల్లెల్లో 10 పైసలు అని రాసిన రైలు నేను వెళ్ళాను. నేను చెప్పాను చాలాసార్లు ఆయనకు కూడా, సార్ ఇంకొకసారి ఇది ఫస్ట్ టైం అనుకోండి, మా హరిదాసులు చాలా మంది అనుకుంటాను, నాకు కూడా ఫీలింగ్ ఉంది, మేము కళాపీఠం తరఫున ఫైట్ చేస్తున్నాం, హరిదాసులు తరఫున చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను, తప్పుసారి ఇది ఇంకోసారి ఇలాంటివి ఇంకొకసారి అయితే ఇలాంటి హరికథను మాత్రం హేళన చేసే విధంగా రాయకండి అలా మేము చెప్పించాం. ఆ తర్వాత ఏం లేదు, తర్వాత ఆయనతో మాట్లాడి ఆయనతో ఆ సినిమాలో పనిచేసేటప్పుడు కూడా అడిగాను నేను. ప్లస్ ఆయన అన్నారు మీ హరికథ నేను వింటాను, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పిస్తాను కూడా అని చెప్పారు ఆయన ఆ రోజు. అయితే ఆయన అన్నారు, బట్ ఆ తర్వాత నేను పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కూడా నేను చెప్పాను నీ హరికథ వింటానమ్మా, ఆయన కూడా అన్నారు మరి టైం రావాలి, మేబీ చిరంజీవి గారు అందరికీ తెలుసు ఆయన కూడా వింటారు, మా సర్కిల్లో తెలిసిపోతుంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ అందరూ తెలుస్తుంటుంది కదా, ఈ గొడవలు అన్నట్టు చూస్తుంటారు ఏంటి అనేది ఆటోమేటిక్ తెలుస్తుంది. సో అది పవిత్రమైన వృత్తి కాబట్టి డైరెక్ట్గా త్రివిక్రమ్ గారికి వార్నింగ్ ఇచ్చానంట. మొన్న ఒక సినిమా ఇంకా రిలీజ్ కాలేదు సంపూర్ణేష్ బాబు హీరో, అందులో కూడా ఆపమ్మ నీ హరికథలు అని డైలాగ్ పెట్టారు, ఈ డైలాగ్ మీరు ఉంచితే మీ మీద నేను కేసేస్తాను చెప్పి మరీ డబ్బింగ్లో చెప్పొచ్చాను. నేను చెప్పొచ్చా ఈ హరికథ ఆపమ్మ అని నువ్వు పెట్టింది ఉంచితే పృథ్వీరాజ్ చెప్తాడు ఆ డైలాగ్ అయినా, ఈ హరికథ ఈ డైలాగ్ మీకుంటే మీ మీద కేసు పడుతుంది మీరు రెడీగా ఉండండి అని చెప్పాను డైరెక్ట్. నేను అందులో యాక్ట్ చేశాను, అందులో నేను అది కూడా చెప్పొచ్చాను, అంటే నేను వదలండి హరికథను ఎవరు తక్కువ చేసి నేను ఒప్పుకోను, ఏమైనా పర్లేదు దానికోసం ఫైట్. అలాగే కరాటే కళ్యాణి గారి వైవాహిక జీవితం మీద అనేక రూమర్లు ఉన్నాయి, అసలు ఏంటమ్మా మీ వైవాహిక జీవితం గురించి? అప్రస్తుతం అనిపిస్తుంది నాకు, ఒకటి చెప్పమంటారా, నా వైవాహిక జీవితం నా పర్సనల్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎవరికి,
ఓకేనా, ఎవరేమనుకుంటే అనుకోండి మీ ఇష్టం. ఓకే, నా పర్సనల్ నాది, నా పర్సనల్గా నేను ఏమన్నా చేసుకుంటా. మీ ఇంట్లోకి వచ్చి నేను ఏం అడగను, మీ ఇంట్లోకి వచ్చి నేను చెప్పను. నాకు పెళ్ళి ఇష్టమా, చేసుకుంటా, చేసుకోను, నచ్చలేదు, మా ఇద్దరికి కుదరలేదు. ఎందుకు కుదరలేదు మీకు చెప్పి, మీకు అన్ని ఏం జరిగింది అన్ని మీకు పిక్చర్ ఇవ్వలేముగా, నేను అవన్నీ చెప్పలేముగా, విడిపోతాం, కలుస్తాం, అదేది అది ఇక్కడ రాత ఒకటి ఉంటుంది, అన్నీ ఇచ్చేస్తాడు ఆ భగవంతుడు. కలర్ ఇచ్చేసి, హైట్ ఇచ్చేసి, మొహం ఇచ్చేసి, టాక్టివ్ అని చెప్ప మంచి టాకింగ్ పవర్ ఇచ్చేసి, తర్వాత అది ఇచ్చే, ఇది ఇచ్చే, అన్ని ఇచ్చేసి, అన్ని ఏదో ఒక దగ్గర లోపం పెట్టబోతుంది రామా అని అంటామా మనం, అన్నాం కదా. కాబట్టి ఎక్కడో పెట్టాలి కాబట్టి ఇక్కడ పెట్టాడు. సరే నాకు నచ్చింది, ఇప్పుడు నేను చెప్పుకున్నాను అనుకోండి, కొన్ని విడిపోతాయని మా ఇంట్లో వాళ్ళు కొంచెం చెప్పకుండా దాచాలని చెప్తారు. ఎవరేం చెప్పినా అండి, నా పర్సనల్ గురించి ఎవరికి చెప్పాలి, డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. బట్ ఎవరు ఏం మాట్లాడుకున్నా దాని గురించి నాకు సంబంధం లేదు, నా పర్సనల్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇదే నా సమాధానం. ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.